తిరిగి వచ్చేలా చూడు స్వామి. ఆపరేషన్ చేశాం, పోస్ట్ ఆపరేటివ్ షాక్ రాకుండా 24 గంటలు గడవాలి. అంతవరకు ఏమీ చెప్పలేము, మా ప్రయత్నం మేము చేశాం, తర్వాత అంతా భగవంతుడయ్యా. హలో హలో రావుజీ గారా? అవును బాబు. ఆపరేషన్ అయిందా? ఆపరేషన్ జరిగింది, కానీ మరొక 24 గంటల దాకా డాక్టర్లు ఏ సంగతి చెప్పలేమంటున్నారు. అదేమిటి రావుజీ గారు, ఆపరేషన్ సక్సెస్ కదా? ఆపరేషన్కే నాకు సమాధానం దొరకటం లేదు, బేబీ ఇంకా మగతలోనే ఉంది బాబు. నాకంతా అయోమయంగా ఉంది. చెప్పు అంకుల్, మమ్మీకి ఎలా ఉంది? చెప్పు డాడీ, డాడీ చెప్పు, డాడీ మమ్మీకి ఎలా ఉంది? డాడీ చెప్పు, డాడీ డాడీ. సారీ ఆంటీ. సారీ ఎందుకు బాబు, ఎప్పుడు డాడీ అనే పిలు. థ్యాంక్స్ ఆంటీ. చూడు బాబు, మమ్మీకి ఏం భయం లేదు, ఆపరేషన్ బాగానే జరిగింది, త్వరలోనే వచ్చేస్తుంది. సరే డాడీ. ఆనంద్ ఆనంద్. ఏమండి? మరో 24 గంటలు గడిచేదాకా
ఏం చెప్పలేమంటున్నారట డాక్టర్లు. బాబు అశోక్ బేబీ బాబు అమ్మా అంకుల్ బాబుతో మాట్లాడాలని ఉంది, ఒక్కసారి ఫోన్ చేయండి అంకుల్. నో, ఈ పరిస్థితిలో మీరేం మాట్లాడకూడదు. యాజ్ అ డాక్టర్ ఐ వోంట్ ఎలిజీ టు టాక్. ప్లీజ్ నా మాట వినండి. వింటాను డాక్టర్, వింటాను. నన్ను బ్రతికించగలనని హామీ ఇస్తారా చెప్పండి డాక్టర్, చెప్పండి. మీరు చెప్పలేరు డాక్టర్, మీరెంత ప్రయత్నించినా నన్ను బ్రతికించలేరు, అది మీకు తెలుసు. ఇంకా ఆలోచించేస్తే మాట్లాడడానికి నేను ఉండను. చివరికి మిగిలేదు నా శవమే. నా శవం చేత మాట్లాడించే శక్తి మీకు లేదు డాక్టర్. నన్ను బ్రతికించలేకపోయినా కనీసం నా ఆఖరి కోరిక కాడు పడకండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఫోన్ చేయమని చెప్పండి డాక్టర్, ప్లీజ్. అంకుల్, ఇంతవరకు నేను ఏం కోరినా కాదని లేదు, ఈ బేబీ ఆఖరి కోరిక కాదంటావా అంకుల్? ప్లీజ్ అంకుల్, బాబుతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది, ఫోన్ చేయ అంకుల్ ప్లీజ్. ఓకే, ఆవిడ అడిగినట్లే చేయండి. లీవ్ హర్ అలోన్. హలో, కళ్యాణ్ హియర్. కళ్యాణ్ భావనా? కళ్యాణ్ పవిత్ర. పవిత్ర గారు ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్, చాలా బాగున్నాను. ఇప్పుడు నాకు ఏ రోగం లేదు. ఇక ఏ రోగం నన్ను అందుకోలేనంత దూరాలకు వెళ్ళిపోతున్నాను కళ్యాణ్. అవును కళ్యాణ్, ఈ కొద్ది క్షణాల్లో నా జీవన యాత్ర ముగించిపోతున్నాను. ఒక్కసారి బాబుతో మాట్లాడాలని ఉంది. బాబుని పిలవు. కావేరి బాబు కోసం వెళ్ళిందా కళ్యాణ్? కావేరి నిజంగా దేవత, ఆవిడకి నా నమస్కారాలు చెప్పు. ఎవడు అశోక్ కనిపించారా? ఇప్పుడే అలా బయటికి వెళ్ళారమ్మా. నువ్వేం భయపడకు, నీకేం కాదు. బ్రతుకు నుంచి దూరం కాబోతున్న ఈ క్షణంలో భయపడ్డం దేనికి కళ్యాణ్? ప్లీజ్, నీకు నేను అన్యాయం చేశాను కళ్యాణ్, నన్ను క్షమిస్తావు కదా? పవిత్ర, ఈ కాసేపైనా నన్ను మాట్లాడి కళ్యాణ్. కావేరి ఉట్టి అమాయకురాలు, మన మధ్య దాగిన నిజాన్ని ఆవిడతో చెప్పకుండా అన్యాయం చేసేవేమో. ఎందరి పాపాలైనా కావేరి కడిగేస్తుందంటారు, అంతటి త్యాగమూర్తికి నా పాపం బరువు కాదేమో. అందుకే ఇక నుంచి ఆ పవిత్ర కావేరిలో ఈ పవిత్రని చూసుకో కళ్యాణ్. బహుశా నేను వెళ్ళేలోగా వాడు రాడేమో కళ్యాణ్. బాబుని ఏదైనా హాస్టల్లో చేర్చు, అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండు. పవిత్ర, బాబుని హాస్టల్లో చేర్చి అనాథం చేస్తాననుకున్నావా? నేనంత రాక్షసుని కాదు పవిత్ర. అలాగని కాదు, ఒక్కొక్కసారి మనుషుల మధ్య అనుబంధాలు కాళ్ళకే బంధాలు అవుతాయి. అందుకే వాణ్ణి హాస్టల్లో చేర్చు కళ్యాణ్. అయిపోయింది కళ్యాణ్, ఆఖరి శ్వాసకి దగ్గర పడుతున్నాను కళ్యాణ్. ప్రతి ఆడది కోరేది రెండే కోరికలు, తన భర్త చేతుల్లో పోవాలని, పోయే ముందు బిడ్డలతో మాట్లాడాలని. అవి రెండు తీరక ముందే వెళ్ళిపోతున్నాను కళ్యాణ్, వెళ్ళిపోతున్నాను. పాపం పిచ్చి అశోక్ నన్ను పంపేటప్పుడు కథలో ఆవులా తిరిగి రమ్మని ఎంతో ఆశతో కోరాడు. కథలో పులికి మనసుంది, అందుకే దూడ కోసం ఆవును వదిలేసింది. కానీ నేను వెళ్ళే ఆ దేవుడికి మనసు లేదని, తిరిగి పంపించడని వాడికే తెలుసు.